Hi, hello everyone. నా పేరు విష్ణువర్ధన్, ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఏషియన్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో యువర్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ట్రైనర్. వెల్కమ్ టు మై ఛానల్ షాడో బాక్సింగ్ స్టూడియో. మన ప్రీవియస్ వీడియోలో నైట్ మోడ్ లో ఒకటి చేశాం కదా, మనం పంచెస్ స్లిప్పింగ్స్ ఎట్లాగనేది అపోనెంట్ ఎవరు లేకుండా చేశాను కదా. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో అపోనెంట్ తోటి పంచెస్ ఎట్లా స్లిప్ చేయాలి అనేది చేసి చూపిస్తాను. పంచెస్, డక్కింగ్, బాబ్ అండ్ వీవింగ్ కూడా. ఎవరో ఒక ఈడియట్స్ ఇది ఫేక్ మీకు రాదో చెప్పడం అది అన్నారు. ఒకవేళ ఆ ఈడియట్స్ కనుక వీడియో చూస్తుంటే మీకే కనుక వచ్చుంటే కనుక మీరే ఒక వీడియో తీసి రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మీరే క్లాసెస్ చెప్పండి, అప్పుడు చూద్దాం ఎవరిది ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో. ఓకే, దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం మంచి స్లిప్పింగ్స్ చూసేద్దాం. ఇది గ్లవ్ అనుకోండి, నా దగ్గర గ్లౌస్ పేరు లేవు, వెళ్ళిపోయారు అందరూ. సో నాలుగు గ్లౌస్ కూడా నేను మర్చిపోయాను ఇంటి దగ్గర. ఇదే గ్లౌజ్ అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం జాబ్ పంచ్ కొట్టినప్పుడు ఎట్లా స్లిప్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, వన్ చూడండి. ఇప్పుడు జాబ్ పంచ్ కొట్టాడు కదా, ఈ పంచ్ మన ఫేస్ మీదకి వచ్చింది. ఈ పంచ్ని మనం ఎట్లా మిస్ చేసుకోవాలని చూద్దాం. ఆల్రెడీ లాస్ట్ ఇంతకు ముందు కూడా చూసుంటారు మీరు. ఓకే, జస్ట్ పంచ్, మళ్ళీ పంచ్, పంచ్. చూడండి, నా లెగ్ కూడా చూడండి ఒకసారి, నా ఫుట్ కూడా చూపించు ఒకసారి, డైరెక్ట్ డౌన్ చూపించు, పంచ్ కొట్టు చూడండి. జస్ట్ ఫుట్ని జస్ట్ ఇట్లా తిప్పడం వల్ల అండ్ స్ట్రైట్గా ఉన్న మనిషి కూడా షోల్డర్ చూపించు ఇట్లా ఉన్నది, జస్ట్ ఇట్లా చూడటం చూడండి, మళ్ళీ చూడండి, అట్లా అవుతుంది ల్యాండ్స్కేప్ చూసారా. మళ్ళీ నేను మళ్ళీ సైడ్కి బెండ్ అవ్వట్లేదు, అట్లని చెప్పి కిందకి బెండ్ డక్ అవ్వట్లేదు, జస్ట్ స్లిప్ అనమాట. మన షోల్డర్ని జస్ట్ పంచ్ వచ్చినప్పుడు జస్ట్ స్లిప్ అనమాట, ఇంతే. సో ఏవి తక్కువ పంచ్ 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 పంచ్. ఇప్పుడు ఇక్కడ మనం స్లిప్ అయినప్పుడు మనం ఇక్కడ కౌంటర్ పంచ్ చేయవచ్చు తెలుసా. ఈ స్లిప్ అయినప్పుడు పంచ్ దీనికి మనం ఎట్లా కొట్టచ్చు అంటే స్లిప్ చేయి చూడండి. స్టమక్ అంటే స్లిప్ అయినప్పుడు మనకి స్టమక్ అంతా ఓపెన్ అయిపోయి ఉంటుంది. కమ్ ఆన్ పంచ్, మళ్ళీ చూడండి, పంచ్ పంచ్. ఇప్పుడు ఆపు కాపు చూడు చూడండి, పంచ్ స్లిప్ చేసాను, మళ్ళీ పంచ్. స్లిప్ చేసినప్పుడు మనకి రైట్ ఇక్కడ ఉంటుంది కదా, మనకి రైట్ ఆల్మోస్ట్ కానీ పవర్ ఎక్కువ. బట్ ఇది స్లిప్ చేసిన తర్వాత, అది మిస్ చేసిన తర్వాత ఇప్పుడు అతను మళ్ళీ లెఫ్ట్ తీసేస్తాడు బ్యాక్కి, లెఫ్ట్ చూసారా ఎంత స్పీడ్తో వస్తుందో తెలుసా. ఇది స్లిప్ చేసి రైట్ పంచ్ కొట్టడం, ఈ పంచ్ కొడితే ఆల్మోస్ట్ నాకౌట్ అయిపోయినట్టే కరెక్ట్గా తగిలితే కనుక, అంత పవర్ పంచ్. ఎందుకంటే మనం పవర్ అంతా అక్కడ ఇక్కడ హోల్డ్ చేసి పెడతాం, ఇక్కడి నుంచి లాగుతాం కాబట్టి. ఓకే, చలో మళ్ళీ దాట్ కొట్టేసి తీసే పంచ్ దాట్. ఓకే దాట్. ఓకే, అతను వన్ కొట్టిన తర్వాత మళ్ళీ రైట్ కొట్టడానికి మిస్ చేస్తాడు దట్. బట్ మనం అది గార్డ్ చేసుకుని ఇప్పుడు ఇది కొడతాం మిస్ చేసిన పంచ్, అప్పుడు చాలా గట్టిగా తగులుతుంది అపోనెంట్కి. మళ్ళీ ఇప్పుడు రైట్ రైట్ని ఎట్లా స్లిప్ చేసుకోవాలో చూద్దాం. సేమ్ అంతే, తిరుగు రైట్ రైట్ చూడండి గాడ్ రైట్. ఇప్పుడు లెఫ్ట్ ఎట్లా చేసాం మనం, రైట్ కూడా అంతే రైట్ టూ కోట్ చూడండి, సేమ్ అంతే చూడండి. మళ్ళీ మళ్ళీ ఇది కూడా అంతే చూడండి, ఇది కూడా తగులుతుంది. మళ్ళీ ఇది కూడా సేమ్ అంతే రైట్. ఇప్పుడు లెఫ్ట్ మనం ఇది స్ట్రైట్ పంచ్ కొట్టడం కన్నా కొట్టం ఇక్కడ నుంచి మనం అది వెనక్కి తీస్తాం, వెనక్కి హుక్ తీయడం బెస్ట్. ఓకే, బాగా పవర్ వస్తుంది, ఇది మైక్ టైసన్ స్టైల్ అనమాట. కొట్టం మళ్ళీ 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 సరే. ఇది జాబ్ క్రాస్ మనం స్లిప్పింగ్ ఎట్లా చేసుకోవాలి, కౌంటర్ పంచ్ అటాక్ ఎట్లా ఇవ్వాలనేది. ఇప్పుడు మనం హుక్ చూద్దాం, హుక్ని ఎట్లా మనం స్లిప్ చేసుకోవాలనేది. గాడ్, హుక్ జస్ట్ స్లిప్పింగ్ అంటే ఏం లేదు, మనం ఇంతే ఇంకా వెనక్కి అనుకోవడం లేదా బాబ్ అండ్ వ్యూ మెథడ్. కొట్టు హుక్ కొట్టు చూడండి. బాబ్ అండ్ వ్యూ మెథడ్ అంటే మైక్ టైసన్ మీరు చూసుంటారు ఇప్పుడు ఎట్లా తిరిగిపోవడం, ఇది పీకప్ స్టైల్ అంటారు. యాక్చువల్ చూడండి ఇది ఎట్లా అంటే జస్ట్ వన్ టూ, ఇది బాబ్ అండ్ వ్యూ మెథడ్.
ఓకే. ఇప్పుడు చూడండి స్లోగా కొట్టు ఇట్లా కమన్ నా చెరపి చూడండి. ఫస్ట్ ఎట్లా అంటే స్లోగా కొట్టు. కరెక్ట్గా చూడండి ఫస్ట్ పంచ్ వచ్చే టైంలో కిందకి పెండవడం ఇట్లా తిరగటం మళ్ళీ ఈ టైంలో మనం ఎట్లా చేయాలి దీనికి కౌంటర్ ఇంకోసారి చెప్పు అంటే మొత్తం ఫుల్ తీస్తున్నాను తెలుసు ఈ టైంలో మన కౌంటర్ పంచ్ ఎట్లా వచ్చో తెలుసా స్లోగా కొట్టు లెఫ్ట్ కొట్టు చూడండి ఇప్పుడు ఏంటి స్టమక్ ఓపెన్ కదా మనం బాబాయ్ వ్యూ మీద చూడండి కింద డక్కే ఉన్నాం డక్కే తిరుగుతున్నాం కదా చూడండి స్టమక్ అంతా ఓపెన్ కదా ఇక్కడ మనం హుక్ ఇవ్వచ్చు హుక్ కుదిరితే అప్పర్ కట్ అంత కుదరదు బట్ హుక్కే బెస్ట్ ఈ టైంలో ఓకే సో మళ్ళీ చూడండి కరెక్ట్ చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది బెల్ట్ పార్ట్ ఉంటుంది మనం బెల్ట్ పెట్టుకుంటాం కదా ఆ బోన్ కన్నా కిందకి బెండ్ అవ్వకూడదు ఫౌల్ అది ఓకే పర్ఫెక్ట్గా చూడండి ఇంతే ఇదే ఫైనల్ ఇంకా రైట్ గో రైట్ కమన్ లెఫ్ట్ రైట్ ఫస్ట్ లెఫ్ట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఏది చేసినా కానీ గార్డింగ్ ఇంపార్టెంట్ గార్డింగ్ మిస్ అయిందంటే కనుక అది అపోనెంట్ గమనిస్తే అతను మీకన్నా స్పీడ్గా ఉంటే మీరు నాకౌట్ అయిపోతారు 100% డ్యామ్ షూర్ ఓకే మే గార్డ్ మాత్రం మర్చిపోకండి గార్డ్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేసుకోండి చలో ఇప్పుడు హుక్ అయిపోయింది కదా అప్పుడు అప్పర్ కట్ ఎట్లా స్లిప్ చేసుకోవాలో చూద్దాం అప్పర్ కట్ స్లిప్పింగ్ కన్నా గార్డింగ్ ఎక్కువ ఇంపార్టెంట్ అప్పర్ కట్ మనం ఎక్కడ కొడతారు స్టమక్లో కానీ ఫేస్కి కొడతారు కదా ఇప్పుడు చూద్దాం గార్డ్ అప్పర్ కట్ కొడతాం చూడండి అప్పర్ కట్ కి మన హ్యాండ్ గార్డింగ్ పెట్టుకుంటాం కదా ఇంకా అప్పర్ కట్ కొట్టు అప్పర్ కట్ కొట్టు బాడీ అప్పర్ కట్ రావాలి ఇది స్టమక్ అప్పర్ కట్ ఇక్కడ ఈ పార్ట్లో తగ్గుతుంది ఓకే ఇక్కడ కొట్టినప్పుడు మనం ఏం లేదు దాన్ని స్లిప్పింగ్ కన్నా దీన్ని మనం గార్డింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్ స్లిప్పింగ్ అని ఎట్లా చేస్తామంటే మనం అప్పర్ కట్ కొట్టు ఇంతే ఇంకెనక్కి మీ వెనక్కి మిస్ అయిపోవడం కొట్టు ఇంతే ఓకే వెనక్కి స్లిప్ అయిపోవడం ఇదేనా అంతే ఇంకా మన రైట్ కొట్టు రైట్ కూడా అంతే కొట్టు ఇక్కడ దీంతో మనం గార్డ్ చేసుకోవడమే ఇంకా స్టమక్లో కొడుతున్నాడా చూసుకోవడమే ఇట్లా ఆపేసుకోవడమే అందుకే కదా మనం గార్డింగ్ వేసుకునేది ఓకేనా ఇప్పుడు ఫేస్ కి అప్పర్ కట్ కొడితే ఎట్లా చూసుకుందాం సేమ్ ఇంకింతే ఫేస్ కొట్టినా కానీ అప్పర్ కట్ స్లిప్ చేసుకోవడం కష్టం బట్ మనం దాన్ని చూసుకొని గార్డ్ చేసుకోవడం కానీ లేదా వెనక్కి వెళ్ళిపోవడం కానీ చేయాలి పంచ్ ఎట్లా వస్తుంది ఎట్లా మనం గమనించాలనేది ఎట్లా అంటే చెప్పాను కదా ఈ పార్ట్ ఓకే ఈ పార్ట్లో మనం గమనిస్తూ ఉంటే అపోనెంట్కి ఆల్మోస్ట్ మనకి పంచ్ ఏ పంచ్ వస్తుందని తెలిసిపోతుంది కరెక్ట్గా చూడండి ఈ పార్ట్ ఇక్కడ చెస్ట్ దగ్గర ఈ పార్ట్ ఈ బోన్స్ని చూస్తే కనుక మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అండ్ ఇది అండ్ ఇప్పుడు మీకు రోప్ టెక్నిక్ చూపిస్తాను మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయాలి పంచ్ స్లిప్పింగ్ అనేది చూడండి ఇప్పుడు మన స్లిప్పింగ్ పంచ్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది ఇట్లా నేను రోప్ కట్టేసాను కొంచెం రోప్ చూపించు చూడండి ఈ ఎండ్కి ఆ ఎండ్కి నేను రోప్ కట్టేసాను చూడండి మీకు మధ్యలో ఈ రోప్ కనిపిస్తుంది కదా ఇప్పుడు దీని మీద మన స్లిప్పింగ్ పంచ్ ఎట్లా చేయాలని చూద్దాం ఎక్కువ దీనికి బాబాండ్ వ్యూ మెథడ్ వస్తుంది గార్డ్ పెట్టిన తర్వాత జస్ట్ మనం నార్మల్ పొజిషన్ ఇది తాడు నుంచి మనం కిందకి ఈ ఫుట్ చూడండి 1 2 సేమ్ 1 2 1 2 1 ఇటు వెళ్ళేటప్పుడు 1 ఈ ఫుట్ 1 2 ఇటు మనకి టర్న్ అయ్యేటప్పుడు లెగ్ దీంతో పాటు చేయాలి చూసారు కదా ఇప్పుడు మనం పంచెస్తో చేద్దాం చూడండి 1
ఇప్పుడు ఇప్పుడు సైడ్ పంజి చూసాం కదా, ఇప్పుడు హుక్ అప్పర్ కట్ కూడా చూద్దాం. చూడండి, వన్ హుక్ అప్పర్ కట్ హుక్ వన్ టూ హుక్ అప్పర్ కట్ హుక్ జాబ్ సారీ క్రాస్ అప్పర్ కట్ జాబ్ అప్పర్ కట్ హుక్ హుక్ అప్పర్ కట్ హుక్ అప్పర్ కట్ డబుల్ అప్పర్ కట్ సేమ్. ఇది మనం ఎట్లా పంచెస్ ప్రాక్టీస్, స్లిప్పింగ్ పంచెస్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది. ఇది వ్యూవర్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు చెప్పా కదా, 5000 సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే ఆ రోజు నేను గివ్ అవే పెడతాను. 5 పేర్స్ ఆఫ్ బాక్సింగ్ గ్లౌజెస్ నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. గ్లౌజ్ విత్ హ్యాండ్ ర్యాప్స్ బ్యాండేజ్లతో సహా నేను గివ్ అవే ఇస్తాను. మంచి గ్లౌజ్లో ఇస్తాను మీకు, ప్రాక్టీస్ కానీ టోర్నమెంట్ కానీ పనికొచ్చే గ్లౌజ్లో ఇస్తాను. సో ఇది నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగడానికి హెల్ప్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కామెంట్ చేసి వీడియో ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, మంచి నాకు మోటివేషన్ అయినట్టు ఉంటుంది, ఇంకా సబ్స్క్రైబర్స్ అందరికి నచ్చుతుంది నా వీడియో, నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. మీలో ఎవరికైనా సరే వెయిట్ ఎట్లా తగ్గాలి వితౌట్ ఎక్సర్సైజ్ అని తెలుసుకోవాలంటే కనుక నా ఛానల్ మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయించి నేను ఫ్యూచర్లో ఇంకొక 10 డేస్లో ఆ వీడియోస్ చేస్తాను. ఓకే, అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు షాడో బాక్సింగ్ స్టూడియో. బాయ్, టేక్ కేర్.